రాజమౌళి కీరవాణి గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అండ్ మోస్ట్ టాలెంటెడ్ ప్రూవెన్ యెస్ వాళ్ళు తీసే ప్రతి సినిమాల్లోనూ మీ చేత పాడించటమో లేకపోతే మ్యూజిక్ చేయించటమో ఏదో ఒకటి చేయించవచ్చు కదా అని అందరూ అనుకుంటూ ఉంటారు ఆ వ్యయస్గా అందరికీ వచ్చే క్వశ్చనే బట్ కామెడీ ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ సినిమాలు వదిలేసేయండి నా సినిమాలోనే నేను చాలా తక్కువ పాడుకునేది మీరు అబ్జర్వ్ చేశారు లేదు అవును నేను కంపోజ్ చేసిన సినిమా నేను పాడుకోవచ్చు కదా నన్ను కాదనే వాళ్ళు ఎవరి అన్ని హ్యాపీగా పాడుకోవచ్చు బట్ అలా పాడుకోను ఎందుకు అంటే చాలా తక్కువ చెప్పనా చెప్పనా లేకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇలా వెరీ రేర్ సాంగ్స్ నేను పాడుకున్నాను బికాస్ నేను ఐ వోంట్ కాంప్రమైజ్ సింగర్స్ విషయంలో ఈ పాటకి వీళ్ళు కావాలంటే వీళ్ళు కావాలి అంతేనా ఈ పాటకి హరిహర్ అంటే హరిహర్నే శ్రేయ అంటే శ్రేయనే చిత్రం అంటే చిత్రమే సో నేనే పాడేయాలి అనేది నాకు ఉండదండి అలాగే రాజమౌళి సినిమాలో కూడా ఇప్పుడు అలా ఎందుకు నా సినిమాల కంటే బయట పాడిన పాటలు చాలా ఎక్కువ కిరణ్ అనేక ఎన్ని హిట్ సాంగ్స్ పాడాను సరిగా మా రాగం ఏం హాయిగా ఉందిరా బొంబాయి ప్రేమిక ఇంకా చాలా మందికి దేవరాగంలో ఆ రెండు పాటలు నేను పాడానని తెలియదు రేడియోలో వచ్చిన ఎన్నిసార్లు విన్నాను ఇది మీరు పాడారా మీరు పాడారా అని యుఎస్ఎల్ కూడా

చాలా మంది తెలీదు సో అదే సినిమాలో దేవరాగం అదే శ్రీదేవ్ గారు ఆ మూవీకి పాట చాలా బాగుంది మేడం చాలా బాగుంది సో ఇప్పుడు ఈ పాటలన్నీ ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే మీరు బాలీవుడ్ లో చాలా సినిమాలు చేశారు నాకు తెలుసు ఒక మూడు నాలుగు సినిమాలు చేశారు నా గుర్తు అవును అన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ స్కోర్స్ అక్కడ అంటే మీరు అదలా సాధ్యమైంది బాలీవుడ్ లో బ్యాక్ స్కోర్స్ చేయడం బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ స్కోర్స్ చేయడం ఫస్ట్ అక్కడ చేసిన స్కోర్ వచ్చి మన ఏమంటారు యామ్ దర్ హమ апకే హమాబ్ కి తెలి మర్యాద అంటే తెలుగులో పవిత్ర బంధం పవిత్ర బంధం రీమేక్ చేసినప్పుడు సో నాయుడు గారి కదా ఆబ్వియస్ గా సో అమ్మాయి చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు అంతా ఒకటే మాట వాళ్ళు కూడా ఏం మాట్లాడుకున్నా సతీష్ కౌశిక్ గారు ఇస్ అ బిగ్ డైరెక్టర్ ఆయన కూడా రెండో మాట మాట్లాడకుండా అవునా అనేసి తర్వాత ఎంత మందికి చెప్పారంట ఆయన అంటే నేను ఈ మధ్యన బాంబేలో ఎక్కువ వర్క్ చేస్తాను అప్పుడు అర్థం అవుతుంది అసలు ఏం టాలెంటెడ్ అమ్మాయి ఏం టాలెంటెడ్ అని బట్ మ్యూజిక్ చేసిందొచ్చి అనుమలిక్ ఆ సినిమాకి సాంగ్స్ చేసింది సో తను కూడా వచ్చి వచ్చి విన్న అంటే ఉంటది కదా భయం ఈ నా సినిమా చిన్నపిల్లకి అప్పచెప్పేస్తున్నారు ఎలా చేస్తుందో ఏంటో అని తను వచ్చి హైదరాబాద్ లో రామనాయుడు స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నప్పుడు వై కాంట్ యూ షిఫ్ట్ టు బాంబే నా సినిమాలన్నీ నువ్వే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయి అన్నాడు అనుమాలిక్ అమ్మనే దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఏదో అడిగారు కాబట్టి నాకు హోల్ సినిమా చేయాలని ఉంటుంది నాకు సో బట్ థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ ఆఫర్ అని చెప్పేసి అన్నారు అక్కడికి ఇక్కడికి తేడా ఏమైనా గమనించారా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో తెలుగు సినిమాకి చేసే డిఫరెంట్గా ఉంటుంది అంటే సాంగ్స్ దగ్గర నుంచి కూడా ఆ చిన్న టించ్ వేరే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్గ్రౌండ్లో కానీ సాంగ్స్ విషయంలో కానీ అంటే నేను అది ప్రాక్టికల్గా చెప్పలేను కానీ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది యా సపరేట్ అది ఇప్పుడు పంతొమ్మిది తొంభై ఐదు తాజ్మహల్ నుంచి దాదాపు రెండు వేల పదమూడు దాకా ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా మీ సినిమాలు వస్తూనే ఉన్నాయి మీరు మ్యూజిక్ చేసినవి కానీ పదమూడు నుంచి ఇప్పటి వరకు వచ్చినా కూడా గ్యాప్ ఎక్కువ వచ్చింది ఎందువల్ల అంటారు గ్యాప్ ఒకటి దానికి రీజన్స్ ఇప్పుడు ఒకటండి ఎంత పెద్ద టెక్నీషియన్స్ అయినా సరే గ్యాప్ అనేది సహజం సో ఎవ్వరికి కూడా ఒకేలాగా అగ్రాఫ్ మెయింటైన్ అవ్వదు సో అప్ అండ్ డౌన్స్ కామన్ ఒక్కోసారి గ్యాప్ ఎందుకు వస్తుందో కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి వాంటెడ్లీ తీసుకుంటుంటాం సో నా విషయంలో ఏంటంటే టూ థౌజండ్ లెవెన్లో నాన్నగారు పోయారు ఓకే ఫిబ్రవరిలో సో నాన్నగారు పోయిన దర్జన నాన్నగారే నాకు బ్యాక్ బోన్ అండి నాన్నగారే నా ఫ్రెండ్ నాన్నగారే అన్నీ నాకు స్పిరిచువల్ గైడెన్స్ సో ఏదైనా డల్గా ఉంటే సో అండ్ ఇంకెలా చెప్పాలంటే అన్నీ ఆయన నాకు సో నాన్నగారు ఎప్పుడైతే పోయారో ఆటోమేటిక్గా నేను కొంచెం డల్ అయిపోయి తేరుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది సో టూ థౌసండ్ మీరు అన్నది కరెక్టే టూ థౌసండ్ థర్టీను నాయుడు గారు ది లాస్ట్ మూవీ నాది నేనేం చిన్నపిల్లినా తర్వాత నాన్నగారు తర్వాత నాకు నాన్నగారు లాంటి వాళ్ళు నాయుడు గారు ఆయన పోవడం సో మెంటల్ ఐఎమ్ వెరీ డిస్టర్బ్డ్ సో ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను లెక్కకు చేసేయాలంటే చాలా చేసేవచ్చు వచ్చిన ప్రతి సినిమా నేను ఒప్పేసుకోవచ్చు ఆ తర్వాత నుంచి ఏది కూడా నాకు స్టోరీ అంత బాగా నచ్చలేదు ఆ తర్వాత నేను పవిత్ర సారీ పవిత్ర చేశాను అందులో కూడా సాంగ్ పెద్ద హిట్ శ్రేయాది మన మహర్షి సో ఆ తర్వాత నాకు ఏది కూడా పెద్దగా స్టోరీ నచ్చకపోవడము స్టోరీ వస్తే బడ్జెట్ అంత కంఫర్ట్ లేకపోవడము సో చేసిన ఒక ట్రెండ్ సినిమాలు అయినా సరే బాగా చేయాలన్న ఒక మెంటాలిటీ క్వాలిటీతో చేయాలి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వను సో ఏదో చేసేయడం కాదు సో దట్ కైండ్ ఆఫ్ గ్యాప్ ఎటు అండ్ అలాగే గ్యాప్ నేను సినిమా పరంగా తీసుకున్నాను కానీ షోస్ పరంగా నేను తీసుకోలేదు గ్యాప్ సో ఇయర్స్లో ఐమ్ బిజీ విత్ ద షోస్ ఐఎమ్ బిజీ విత్ ద ఏమంటారు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ సింగిల్ ఆల్బమ్స్ అదే టైంలోనే ఒక మహాలక్ష్మి కటాక్షం అని ఒక డివోషనల్ ఆల్బమ్ చేశానండి దానికి ఒక ఆరు బ్యూటిఫుల్ సాంగ్స్ అది డివోషనల్ లాగా ఉండవు అవి కూడా కమర్షియల్ డివోషనల్ సాంగ్స్లో ఉంటాయి పెద్ద పెద్ద సింగర్సు గారు బాలుగారు బాలుగారు వీళ్ళందరూ కూడా ఒక మంచి హై క్వాలిటీ అందులో పాటలన్నీ మీరు ఒకటే లిరిసిస్ చేత రాయారా ఒకటే లిరిసిస్ అదే నేను చేసిన తప్పు యాక్చువల్ గా నేను చేసిన తప్పు అదే ఎందువల్ల అంటారు ఆ ఆ లిరిసిస్ పేరు ఏంటంటే సిరాసరి గారిని ఇప్పటికి నిజంగానండి ఆ పాటల్లో ఎలా రాసారండి అసలు బాబాయ్ కాదు కాదు అంటే నేను రైటం పక్కన పెడితే అందులో నిద్ర లేవమ్మ పాట ఒకటి అవును తర్వాత అమ్మా నేను అందులో అంటే నాకు రెండు పాటలు బావిస్తున్నాం బాలుగారి విజయసాస్ అండి నేను ఏ గుడిలోకి వెళ్ళినా కూడా నేను పాడుతుంటాను ఇప్పటికీ మీకు టీవీలో ఏదన్నా సీరియల్లో వస్తుంటది ఉంటున్నాను కదా సో అది అవును స్వర్ణధారి సౌమ్య రూపి జని కష్టనాశని పాయి మాం పద్మాసని మా పద్మాసిన పి మారీ అహముతుం చాసు అంజలి కర్ణిం సంమాని కొలిచ స్వర్ణధారిణి అసలు అన్ని ట్యూన్కే రాసినవి కదా మీరు అన్ని అద్భుతం అసలు తలచినంతనే తడవుగా కొలిచినంతనే వరముతో తాననాలను కాచు నీవే అమ్మలాలనతో అంటే ఎంత ఆర్ద్రత ఉంటుంది

ప్రతిదానికి అంటే వినగానే మీరు అసలు నాకేం సిచువేషన్ కూడా చెప్పలే చెప్పలే చెప్పలేదు ఆ ట్యూన్ మీకు ఏది అనిపిస్తుంది రాయమన్నారు అవును అంతే నాకు ఇది వినగానే చిన్న ఇన్పుట్స్ ఇచ్చాను ఆ మార్గం గురించి అంతే అన్నారు ఒకటి మాత్రం ఇది కొంచెం సాంస్క్రిటైజర్ లో వెళ్తే బాగుంటుంది ఇలాంటి ఇలాంటి సజెషన్స్ ఇచ్చారు ఆ యొక్క దాంట్లో ఉన్న అవును అవును ఆ యొక్క రిదమ్ ని బట్టి మీ మీకు ఫ్రీడమ్ ఇచ్చాను ఆ అందువల్ల నిజంగా నాకు కూడా చాలా మంచి స్పాన్ తో రాసిన ఫీలింగ్ వచ్చింది రాసినప్పుడు అందులో మీరు ఒక ఇంకా మోస్ట్ లెజెండరీ సింగర్స్ తో పాడించారు కాబట్టి ఆల్బమ్ అది అవునండి ఇప్పటికీ నాకు ఏదో బైల్ ఎవరు రిలీజ్ అవ్వడం ఓకే అసలు హ్యాపీ అది నే ఆ పాటలో నేను రాశానని చెప్పి తెలిసిన వాళ్ళు తర్వాత చూసిన వాళ్ళు నాకు అది రింగ్స్ పంపిస్తుంటారు ఇప్పటికీ కూడా చాలా బాగుందని థ్యాంక్ యూ ఫర్ దట్ మేడం ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే నేను ఒకటి నమ్ముతానండి ఇప్పుడు అది అయినా రెండు రూపాయలైనా పడిన కష్టం ఎప్పుడు వృధా పర్యండి మన వర్క్ మన సిన్సియర్గా గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా సక్సెస్ దానంతట అది నేను అది నమ్ముతా సో నాకు వచ్చిన సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా చిన్న హీరోనా పెద్ద హీరోనా ఎవర్ మైండ్ నా వర్క్ నేను పర్ఫెక్ట్ అంతే ఇప్పుడు నా రికార్డ్స్ తీసుకున్నారంటే శ్రీలక్ ఆల్బమ్స్ కూడా ఏది ఫెయిల్ కాదు ఆడియో పరంగా సినిమా హిట్ ఆఫ్ లాప్ అన్నది అది ట్వంటీ ఫోర్ ఫోర్ మీద ఆధారపడి ఉంటుంది ఫైనల్ గా బాగా సో నేను ఆ డిపార్ట్మెంట్ వరకు ఎంత బెస్ట్ ఇచ్చానో నేను అందుకని నేను ఈ రోజు కూడా మీరు అన్నారు చూసారా ఇంత కాంపిటీషన్ లో కూడా నేను నిలబడడానికి కారణం సిన్సియర్ వర్క్ హార్డ్ వర్క్ ఇప్పటికీ నిజంగా మీ ఆడియోకి ఎంతవరకు నాకు అయితే బ్లాక్ మార్క్ రాల ఎక్కడ కూడా ఎప్పుడు వెళ్ళలేదు కూడా నేను గతంలో జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు నెవర్